హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భారత్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది అయితే ఇప్పటి వరకు భారత్ ఐదుకు ఐదు మ్యాచ్లు గెలిచి అతి అద్భుతంగా ముందుకు దూసుకెళ్లిపోతోంది రేసులో అయితే ఇంగ్లాండ్ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది చాలా దారుణంగా ఉంది ఇంగ్లాండ్ పరిస్థితి ఆఖరకు ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిపోవడం కూడా ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇంగ్లాండ్ అయినా పాత ఇంగ్లాండ్ జట్టేనా అన్న పరిస్థితి సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఘోరమైన ఓటమి శ్రీలంక చేతుల్లో ఘోరమైన ఓటమి ఇది ఇంగ్లాండ్ పరిస్థితి కేవలం బంగ్లాదేశ్ మీద మాత్రమే విజయం సాధించింది ఇంగ్లాండ్ జట్టు మరోపక్క భారత్ జట్టు విజయాల మీద విజయాలతో దూసుకెళ్తోంది ఈ మ్యాచ్ మన భారత్ కు చాలా కీలకం ఈ మ్యాచ్ గెలిచిందంటే ఇంకా డైరెక్ట్ సెమీఫైనల్కి కి వెళ్ళిపోయినట్టే వేరే క్వశ్చన్ లేదు ఢోకా లేదు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా భారత్ కేం కాదు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్ని మొత్తం లెక్కలు తీస్తే ఈ ఒక్క మ్యాచ్ గెలిచిందంటే ఇంకా భారత్ సెమీస్ బెరుతు ఖాయం అయితే పిచ్ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి చూస్తే అండి లక్నోలో పాత మ్యాచెస్ అన్ని విశ్లేషించి చూస్తే పిచ్ మందకొడి పిచ్ బెంగళూరు పిచ్ లాగా ఢిల్లీ పిచ్ లాగా విపరీతంగా పరుగులు రాబట్టించే పిచ్ మాత్రం కాదు భారీ స్కోర్లు నమోదు చేయడం కష్టం లక్నో పిచ్ లో అయితే చాలా కీలకమైన విషయం అండి మొట్టమొదటి పదిహేను ఓవర్స్ ఎందుకంటే పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం అంటే చాలా కష్టం లక్నో పిచ్లో ఈవెన్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అయినప్పుడు కూడా నేను చూస్తుంటాను లక్నో పిచ్లో ఆడేటప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ ఓవర్స్లోనే చాలా చాలా తేడా వచ్చేస్తుంది వికెట్ ఆపాల్సి ఉంటుంది అంటే పరుగులు ఎక్కువగా కొట్టకపోయినా పర్లేదు కానీ వికెట్లు పడకుండా చూసుకోవాలి ఫస్ట్ ఫిఫ్టీన్ ఓవర్స్లో క్రమక్రమంగా అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూల్గా ఆడుకోవాలి ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మ్యాచ్ క్రమక్రమంగా కొనసాగుతున్న కొద్దీ స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లక్నో పిచ్ సో స్పిన్నర్స్ తో పాటు చాలా కీలకంగా పేసర్స్ ప్రభావాన్ని చూపించే అవకాశం లక్నో పిచ్ మీద ఉంటుంది భారీ స్కోర్ చేశారంటే మాత్రం లక్నో పిచ్ లో దే ఆర్ రియల్లీ గ్రేట్ ఫస్ట్ దిగిన వాళ్ళు భారీ స్కోర్ చేశారా త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ చేశారనుకోండి ఫస్ట్ దిగిన వాళ్ళు నెక్స్ట్ దిగిన వాళ్ళు ఫస్ట్ ఫిఫ్టీన్ ఓవర్స్ జాగ్రత్తగా ఆడి ఆ తర్వాతనే ఏదైనా సరే భారీ స్కోర్ కొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది చూద్దాం అయితే ఇంగ్లాండ్ ఎంత బలమైన జట్టు అయినప్పటికీ స్టోక్స్ లాంటి ఆటగాడు మళ్లీ బ్యాక్ వచ్చి ఇంగ్లాండ్ సేనలో చేరినప్పటికీ ఇప్పుడున్న భారత జట్టును నిలువరించడం కొంచెం కష్టమే ప్రపంచ కప్ ముందు ఇంగ్లాండ్ మ్యాచెస్ మొత్తం తీసుకొని చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి ఇంగ్లాండ్ జట్టుతో ఆడాలంటే ప్రతి జట్టు భయపడే పరిస్థితి జస్ట్ ఈ వరల్డ్ కప్ ముందు సిరీస్లన్నీ చూస్తే అంత బాగా ఆడింది బెన్ స్టోక్స్ అయితే అసలు ఒక రేంజ్ లో అసలు అద్భుతమైన ప్రదర్శన బెన్ స్టోక్స్ లేడు ఫస్ట్ మ్యాచెస్ లో ఇంగ్లాండ్ కి లేటెస్ట్ మ్యాచ్లు వచ్చాడు పర్లేదు బానే ఆడాడు కాని అతను ఒక్కరి మీదనే భారం మీద పెడతా అంటే ఎట్లా మిగతా వాళ్ళు కూడా ఆడాలి కదా కుదుర్కోవాలి కదా ఈ టోర్నీలో అండి ఈ మ్యాచ్ గెలిచిందంటే ఇంకా భారత్ సెమీస్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది వేరే వాళ్ళు ఎవడి గెలిచినా ఓడిపోయినా ఈ మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి ఇంగ్లాండ్ కేఎల్ కథమ్ దుకాన్ బంద్ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సెమీఫైనల్ కు వెళ్లే అవకాశాలు పూర్తిగా సన్నగిలిపోతాయి ఇంకా చాలా 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 కాంబినేషన్స్ వేయాలి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కి రావాలంటే అది హైలీ ఇంపాసిబుల్ ఈ రోజు ఓడిపోయిందంటే అయితే మలన్ బెయిర్స్టో రూట్ స్టోక్స్ బట్లర్ లింగ్స్టన్ ఇట్లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నారండి ఇంగ్లాండ్ జట్టులో కానీ వీళ్ళు ఇంకా కుదురుకున్నట్టు కనిపించట్లేదు పాత మ్యాచెస్ లో ఇది డూఆర్ డై మ్యాచ్ కాబట్టి నిలబడి ఈ బ్యాట్స్మెన్ లో కనీసం ఇద్దరైనా సరే నిలబడి ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోర్ అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మలన్ ఒక దాంట్లో చాలా బాగా ఆడాడు ఓకే బట్ రూట్ ఇంతవరకు కూడా కుదురుకోలేదు రూట్ ఎలాంటి ఆడగడం మీకు తెలుసు ఇంతవరకు కంబ్యాక్ ఇవ్వాలా స్టోక్స్ సరే ఒక మ్యాచ్ ఆడాడు స్టోక్స్ ఒక్కసారి కంబ్యాక్ అయ్యాడు అనంటే భారీ స్కోర్ వచ్చేస్తుంది కానీ వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు మెయిన్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కుప్పగూలిపోతూ ఉన్నారు దాంతో మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ వచ్చేస్తుంది మిడిల్ ఆర్డర్ లో కూడా ఒక్కరు కూడా కుదుర్కోవట్లేదు సో దాంతో పేక మేడని తలపిస్తుంది మన భారత జట్టు రివర్స్ లో ఉంది టాప్ ఆర్డర్ చాలా బలంగా ఆడుతోంది ఫుల్ క్లిక్ అవుతోంది టాప్ ఆర్డర్ పోనీ టాప్ ఆర్డర్ ఎవరైనా విఫలమయ్యారా ఏమన్నా అయిందంటే మిడిల్ ఆర్డర్ అద్రగొడుతోంది మిడిల్ ఆర్డర్ కూడా అంత పవర్ఫుల్ గా ఉంది సో అందుకని భారత జట్టును ఓడించడం కొంచెం కష్టమే అలాగే బౌలింగ్ అండి ఒక రకంగా హార్దిక్ పాండ్యా లేడ్ కాటి కొంచెం బలహీనంగా కనిపిస్తోంది హార్దిక్ పాండ్యా చాలా కీలకం ఈ మ్యాచ్ కి బట్ స్టిల్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి కంబ్యాక్ ఇవ్వడము న్యూజిలాండ్ మ్యాచ్ తో ఐదు వికెట్లు తీయడము మనకు అది చాలా ఆనందకరమైన విషయం కానీ అండి ఈ మ్యాచ్ చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మ్యాచ్ ఎందుకు అనంటే ఇంగ్లాండ్ జట్టులో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అందరూ కూడా ఎలాగైనా సరే గెలవాలి అన్న తపనతో భారీ స్కోర్ కొట్టే అవకాశాలు లేకపోలేదు సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మ్యాచ్ ఇది అయితే వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్ అండి వుడ్ వోక్స్ మెయిన్ బౌలర్స్ అండి వాళ్ళిద్దరు కూడా దరిద్రంగా బౌలింగ్ చేస్తున్నారు అదొకటి ఇంగ్లాండ్ జట్టుకు చాలా శాపంలాగా మారింది అఫ్ కోర్స్ భారత జట్టు ఏ బౌలింగ్ అయినా సరే తునా తునియలు చేయగలిగే సామర్థ్యం ఉంది అనే విషయం అర్థమైపోయింది ఇక మన బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది ప్రశ్న అండి రోహిత్ శర్మ కోహ్లీ శ్రేయాస్ రాహుల్ ఈ నలుగురు దాదాపు అద్భుతంగా ఆడుతూ ఉన్నారు ఒక మ్యాచ్ లో కొంచెం తక్కువ కొట్టినా ఒక మ్యాచ్ లో ఎక్కువ కొట్టడం అట్లా చేస్తున్నారు రోహిత్ శర్మ ఒక ఆస్ట్రేలియా మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అయ్యే కదా డక్అౌట్ అయింది తర్వాత ప్రతి మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఆడాడు కోహ్లీ అసలు ఆడని మ్యాచ్ ఏది ఉందండి ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు కోహ్లీ అలాగే శ్రేయా అయ్యర్ సరే ఒక మ్యాచ్ ఆడలేదు ఒక మ్యాచ్ చాలా బాగా ఆడాడు ఒక మ్యాచ్ కొన్ని తక్కువ రన్స్ కొట్టినా తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు చాలా బాగా ఆడాడు కేఎల్ రాహుల్ అయితే ఇక ఫుల్ మన రాహుల్ ద్రావిడ్ ఒకప్పుడు ఎలాగైతే వికెట్ల దగ్గర పాతకుపోయి మోస్ట్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ లాగా ఉండేవాడో వాల్ అని చెప్పి పిలిచేవాళ్ళము అట్లా ఆడుతున్నాడు కెఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నాడు కాకపోతే తొందరగా వికెట్ ఇవ్వకూడదండి శుభ్మన్ శుభ్మన్ నిలబడ్డాడంటే స్కోర్ ఎలా వెళ్తుందో మనకు తెలుసు లాస్ట్ వన్ ఇయర్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు జడేజా అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కూడా తన సత్తా చూపించాడు అలాగే బుమ్రా కుల్దీప్ బౌలింగ్ లో అదరగొడుతున్నారు షమి కంబ్యాక్ ఇచ్చేశాడు సో వీళ్ళందరూ స్ట్రాంగ్ గా ఎలాగైతే ఐదు మ్యాచ్ల్లో కంబ్యాక్ ఇచ్చారో అలాగనుక ఆడారంటే ఇంగ్లాండ్ను ఓడించడం చాలా సులభమైన విషయం అయితే హార్దిక్ మాత్రం గాయపడ్డాడు అది చూస్తూనే ఉన్నాము సూర్యకుమార్ యాదవ్ అండి మొన్న రన్అట్ అయ్యాడు కదా మళ్ళీ ఈసారి సరే రన్అట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి టెనీ కాస్ట్ అండి సూర్యకుమార్ యాదవ్ కూడా మిడిల్ ఆర్డర్లో చాలా బలమైన బ్యాట్స్మెన్ కాబట్టి బాగా ఆడాలి అయితే శ్రేయాస్ అయ్యార్ ఇంకొక అరవై తొమ్మిది రన్స్ కొడితే వన్ డేస్లో లో రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకుంటాడండి అది కూడా ఒకటి ఉంది మొత్తం వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు పాద వరల్డ్ కప్స్ లో భారత్ ఇంగ్లాండ్ తలబడ్డ మ్యాచెస్లో మూడు సార్లు భారత్ నెగ్గితే నాలుగు మ్యాచ్లు ఇంగ్లాండ్ నెగ్గింది ఒక మ్యాచ్ ఏమో టైగా మిగిలింది ఇదంతా కూడా పాత చరిత్ర అయితే వరుసగా విజయాలతో ఉన్న భారత్ జట్టు జోరుకు కళ్ళెం వేయాలంటే కొంచెం కష్టమే ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే ఇంగ్లాండ్ పడ అయిపోయినట్టే అయితే రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటున్నారండి ఇంగ్లాండ్ ఇప్పుడు ఓడిపోయినా గానీ ఏం కాదు ఇంటికి వెళ్ళిపోతానులే అన్న ఆ ధైర్యంతో ఆడతారు ఒత్తిడి ఉండదు వాళ్ళ మీద ఎందుకంటే నిండా మునిగి నోడికి తల ఏంటి అన్నటువంటి పరిస్థితి ఇంగ్లాండ్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో భారత్ అండి మీరు చూస్తే వరుసగా ఐదు విజయాలు సాధించింది వరుసగా రోహిత్ శర్మ అయితే సెంచరీల మీద సెంచురీల ఉతికారేశాడు ఆరో మ్యాచ్ లో టూ థౌజండ్ నైన్టీన్ ఇంగ్లాండ్ తో తలపడింది ఎగ్జాక్ట్ ఇదే సిచువేషన్ టూ లో ఇంగ్లాండ్ తో ఓడిపోయింది ఐదు మ్యాచ్లు గెలిచి ఆరో మ్యాచ్ లో ఓడిపోయింది ఇప్పుడు కూడా భారత్ ఐదు మ్యాచ్లు గెలిచి ఆరో మ్యాచ్ ఇంగ్లాండ్ టీమ్ తో ఆడబోతోంది సరిగ్గా అండి ఆ కాంబినేషన్ చూడండి అది గుర్తొచ్చి కొంచెం ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది కాకపోతే రెండు వేల పంతొమ్మిది సిచువేషన్ ఇంగ్లాండ్ వేరు వాళ్లకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో శ్రీలంక చేతుల్లో వీళ్ళందరి చేతుల్లో ఓడిపోయి దారుణంగా ఉంది ఇంగ్లాండ్ టీం యొక్క పరిస్థితి ఇక అప్పుడు వరల్డ్ కప్ జరిగింది ఇంగ్లాండ్లో ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతున్నది భారత్ లో అది కూడా మనకు కలిసి వస్తుంది మనకు ఫుల్ ఇక ఫ్యాన్స్ సపోర్ట్ అనేది అత్యద్భుతంగా ఉంటుంది లక్నో అంటే మీరు ఊహించుకోవచ్చు అహ్మదాబాద్ లో ఎలా ఉందో ఫ్యాన్స్ సపోర్ట్ దాదాపు అలాంటిదే లక్నోలో కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇక ఓవరాల్ గా చూస్తే అండి మొత్తం నూట ఆరు వన్డేలు భారత్ ఇంగ్లాండ్ తలపడితే అందులో యాభై ఏడు సార్లు భారత్ గెలిచింది ఇంగ్లాండ్ నలభై నాలుగు సార్లు రెండు మ్యాచ్లు టై అయ్యాయి మూడు మ్యాచ్లు రిజల్ట్ ఏంటో తెలియని సిచ్యువేషన్లో ముగిశాయి అది ప్రస్తుతం డేటా చూద్దాం మరి మన భారత జట్టు ఏ విధంగా ఆడబోతోందో మరి ఇంకెందుకు ఆలస్యం టీ మిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు